సముద్రం మీద రవాణా అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్ అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. సర్వేల ప్రకారం ప్రపంచంలో జరుగుతున్న వాణిజ్యంలో 80% వాణిజ్యం కేవలం సముద్రం ద్వారానే జరుగుతోంది. అందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నది పనామా కెనాల్. మనిషి కట్టిన ఆర్టిఫిషియల్ వండర్స్ లో 8th వండర్ గా ఈ పనామా కెనాల్ ని భావిస్తారు. పర్ ఇయర్ సుమారుగా 270 మిలియన్ల విలువైన సరుకు ఈ కెనాల్ ని దాటుతుంది. అమెరికా సహా ప్రపంచ దేశాలకు ఎంతో సహాయపడుతున్న ఈ పనామా కెనాల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 19వ శతాబ్దం అంతకు ముందు వరకు వెస్ట్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్లాలంటే అప్రాక్సిమేట్ గా 12,000 మైళ్లు ప్రయాణించాల్సి వచ్చేది. అలాగే దాదాపు 6 నెలల సమయం పట్టేది. ఇక యూరోప్ అండ్ ఆఫ్రికన్ కాంటినెంట్స్ కైతే కొన్ని 1,000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. అలాగే అప్రాక్సిమేట్ గా 1 సంవత్సరం టైం పట్టేది. అది కూడా ఎంతో భయంకరమైన మార్గాల గుండా ప్రయాణించాల్సి వచ్చేది. ఎందుకంటే సౌత్ అమెరికా కింద ఉన్న అట్లాంటిక్ ఓషన్ కి అంటార్కిటికా చాలా దగ్గర. అలాగే అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితులకు నీరు గడ్డ కట్టేది. ఇప్పుడు పనామా కెనాల్ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. 19వ శతాబ్దం ప్రారంభంలో అమెరికా అండ్ బ్రిటన్ యొక్క నాయకులు అలాగే వ్యాపారవేత్తలు అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్ మధ్య ఫాస్ట్ గా అలాగే తక్కువ ఖర్చుతో వస్తువులను రవాణా చేయాలని కోరుకున్నారు. 1850లో కొలంబియా ప్రావిన్స్ ద్వారా కెనాల్ ని నిర్మించడానికి ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఈజిప్ట్ లోని సూయెజ్ కెనాల్ ని నిర్మించిన ఫెర్డినాండ్ డి లెసెప్స్ నేతృత్వంలో 1880లో ఫ్రెంచ్ కెనాల్ త్రవ్వకాలను ప్రారంభించింది. అయితే మలేరియా, ఎల్లో ఫీవర్ అండ్ ట్రోపికల్ డిసీజుల కారణంగా అక్కడ పనిచేసే వారిలో కేవలం 9 సంవత్సరాలకే దాదాపు 20,000 మంది మరణించారు. దీంతో ఫ్రెంచ్ వారి ప్రయత్నం ఆర్థికంగా దివాలా తీసింది. ఇంత నష్టం కలిగినా కూడా అమెరికా ఆ కెనాల్ నిర్మించాలన్న ఆలోచనను విరమించుకోలేదు. 1901 నాటి హే పాన్స్వర్ట్ ఒప్పందం యునైటెడ్ స్టేట్స్ కు సొంతంగా కెనాల్ నిర్మించుకోవడానికి అలాగే దాన్ని నిర్వహించడానికి లైసెన్స్ ఇచ్చింది. అప్పటికి పనామాకు కొలంబియా చేతిలో ఇండిపెండెన్స్ రాలేదు. 1902న కొత్త కెనాల్ ని నిర్మించడానికి యుఎస్ సెక్రటరీ అయిన జాన్ హే కొలంబియా విదేశాంగ మంత్రితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఆర్థిక ఇబ్బందులతో కొలంబియా ప్రభుత్వం ఆ ఆఫర్ ని తిరస్కరించింది. కానీ అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అయిన థియోడోర్ రూజ్వెల్ట్ పనామాకు మద్దతుగా యుఎస్ కు చెందిన వార్షిప్స్ ని రంగంలోకి దించాడు. దీంతో కొలంబియా సైన్యం చర్చలు జరపలేకపోయింది. దీంతో నవంబర్ 3, 1903లో పనామాకు స్వతంత్రం లభించింది. అంతకుముందు ఫ్రెంచ్ హయాంలో జరిగిన కెనాల్ వర్క్స్ లో పాల్గొన్న ఫిలిప్పి బనో వరిల్లాను యుఎస్ పనామాకు మినిస్టర్ ను చేసింది. దీనికి ప్రతిఫలంగా 1903 నవంబర్ 18వ తేదీన పనామాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిలిప్పి బునో వరిల్లా వాషింగ్టన్ డిసిలోని విదేశాంగ కార్యదర్శి అయిన జాన్ హేతో సమావేశమయ్యారు. దీని కారణంగా కెనాల్ నిర్మాణం అలాగే కెనాల్ జోన్ ని పరిపాలించడానికి యుఎస్ కు అనుమతి లభించింది. దీని కారణంగా పనామాకు ఇండిపెండెన్స్ డిక్లేర్ అయింది. అలాగే $1,000,000 పొందింది. ఈ ఒప్పందాన్ని 2 దేశాలు 1904లో అంగీకరించాయి. 2000 సంవత్సరంలో కెనాల్ జోన్ అలాగే కెనాల్ మీద యుఎస్ కు ఉన్న పూర్తి నియంత్రణను పనామాకు బదిలీ చేసేలా 1978లో ఒక కొత్త ఒప్పందం కుదిరింది. మొదటిసారిగా ఈ కెనాల్ ను ఫ్రెంచ్ జనవరి 1, 1880లో తవ్వడానికి రూపురేఖలు సిద్ధం చేసింది. ఫ్రెంచ్ జనవరి 20, 1882లో పని ప్రారంభించింది. ఫ్రెంచ్ ఈ కెనాల్ త్రవ్వటానికి $26,00,000,000 డబ్బును ఖర్చు చేసింది. ఫ్రెంచ్ నియంత్రణలో 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కెనాల్ జోన్ ని ఫిబ్రవరి 23, 1904న ఒప్పందం ద్వారా పనామా నుంచి యుఎస్ స్వాధీనం చేసుకుంది. కెనాల్ జోన్ కోసం యుఎస్ $1,00,000,000 పనామాకు చెల్లించింది. 1913 నుంచి ప్రతి సంవత్సరానికి $250,000,000 చెల్లించింది. మే 4, 1904న యునైటెడ్ స్టేట్స్ ద్వారా ఈ కెనాల్ యొక్క పనిని ప్రారంభించారు. ఈ కెనాల్ ద్వారా ఫస్ట్ షిప్ సెప్టెంబర్ 26, 1913న ప్రయాణించింది. కానీ ఆగస్ట్ 15, 1914న అధికారంగా ప్రారంభించారు. అట్లాంటిక్ ఓషన్ నుంచి పసిఫిక్ ఓషన్ కు మధ్య ఈ కెనాల్ యొక్క లెంత్ 51 మైల్స్. ఈ కెనాల్ ను షిప్స్ దాటడానికి 10 గంటల సమయం పడుతుంది. దాదాపు సంవత్సరానికి 12,000 నుంచి 15,000 ఓడలు ఈ కెనాల్ ని దాటుతాయి. పనామా కెనాల్ ను యుఎస్ నిర్మించడానికి $37,50,000,000 ఖర్చు చేసింది. ఈ కెనాల్ ను నిర్మించడానికి 10 సంవత్సరాల సమయం పట్టింది. Thanks for watching. Do subscribe for more. Signing off.